ఇప్పుడు అలీ గారికి సంబంధించి క్లుప్తంగా మాట్లాడతాను. నేను క్లుప్తంగా అలీ గారు మాట్లాడినటువంటి మాటల్లో ఇలాగ పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి అది అవసరం అనుకుంటే ఈ రోజు సభలు ఎక్కడో చోట దాని గురించి ప్రస్తావించవచ్చు లేదా ప్రస్తావించకపోవచ్చు. అది ఆయన ఉండేటువంటి ఆలోచన బట్టి ఆ విసురుబాటు బట్టి అని మాట్లాడతారు. కాకపోతే కొన్ని విషయాలు కొంచెం క్లుప్తంగా చెప్పాలా, ఎందుకంటే అలీ గారు మాట్లాడడం ఏదో సూపర్ కౌంటర్ ఇచ్చారంటూ చాలా దారుణంగా తీసుకెళ్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా కొద్దిగా అర్థమయ్యేటట్టు, అంటే ప్రతిదాన్ని పట్టించుకోకుండా వదిలేలో. సార్ అలీ గారు మీరు అన్నట్టు కమెంట్స్ డిస్ట్రాక్టింగ్ ఉన్నాయి, కాసేపు పక్క జరుపుతాను. అలీ గారు మీరు అన్నట్టు మీరు ఏ పార్టీలో చేరినా అదేమన్నా రాజ్యాంగంగా తప్ప ఎక్కడన్నా తప్ప, అది వైసీపీలోకి వెళ్తాం తప్ప అంటూ మీరు కొన్ని వ్యాఖ్యానాలు చేస్తూనే చిరంజీవి గారు వేసినటువంటి బాటలో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, నేను మాత్రం నా బాట నేను వేసుకున్నానని మీరు చెప్పారు. సో నాకు అర్థం కాని అంశాలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి సినిమాల్లోకి రావడానికి ముందు అలీ గారు ఉన్నారు. యమలే లాంటి సినిమాలు మేము మా బేవరం పద్మశ్రీ థియేటర్లోకి వెళ్ళి చూసాం. మీరంటే మాకు కూడా చాలా అభిమానం. మీరు మంచి నటుడు, కమేడియన్, అలాగే మీరు హీరోకిన్ చేసినటువంటి సినిమాలు కూడా మాకు నచ్చినటువంటి అంశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు రావడానికి ముందు అలీ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అలీ గారు ఉన్నారు. 100% మీరు అన్నట్టు మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ అంటాం మనం, అంటే మీరు అన్నట్టు డబ్బులు ఏమైనా సాయం చేశారా, నాకేమైనా సినిమాలు లేకపోతే సినిమా అవకాశాలు ఇప్పించారా, ఇన్ని ఆలోచనలు ఇన్ని తెలివితేటలో ఇలా మాట్లాడతారు మనుషులు అనేటువంటి సంగతి నాగబాబు గారు లేకపోతే మెగా కుటుంబానికి తెలియపోవడం అనేటువంటిది, లేదా పవన్ కళ్యాణ్ గారు తెలియపోవడం అనేటువంటిది ఆశ్చర్యం కాదు. ఎందుకంటే వాళ్ళు మనుషుల్ని అసెస్ చేయడంలో ఎప్పుడూ కూడా ఎందుకో అంత వీళ్ళు ఎలా ఉంటారా, మనుషులు ఎలా ఉంటారా, మనుషుల బుద్ధులు ఎలా ఉంటాయా, లేకపోతే వీళ్ళ అవసరాలు తీరిన తర్వాత ఎలా మాట్లాడతారా, ఎన్ని పాప మళ్ళీ ఎందుకు ఆలోచించుకోరో నాకు అర్థం కదా. చిరంజీవి గారు కానించి మరి అది పొరపాటున అంజనమ్మ గారు లేకపోతే వాళ్ళ నాన్నగారు పెంచినప్పుడు లేదురా, మనం ఎవరినైనా నమ్మొచ్చు, మనకు ద్రోహం చేసిన వాళ్ళైనా నమ్మొచ్చు, మనల్ని మోసం చేసిన వాళ్ళైనా నమ్మొచ్చు, లేదా మనుషుల్ని కులం మతం ప్రాంతం పేరిట అసెస్మెంట్లు చేయకుండా మనిషి మన ఆప్తుడు మన దగ్గరికి ప్రేమగా వస్తే అని అనుమానం చూపుతూ చూడకూడదు, వాళ్ళని ప్రేమించాలి, అలాగే ఏమైనా పొరపాటున ట్రైనింగ్ ఇచ్చారేమో. నిజంగా అంజనాదేవి గారు అలాగే ఏమైనా పొరపాటున ట్రైనింగ్ ఇస్తేనే నాగబాబు గారు శివాజీ గారు లాంటి పెద్దలతో మాటలు కాసినా, లేకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అలీ గారు మీరు నాకు ఏం చేశారు, నాకు సినిమాలు ఇప్పించారా, నాకు అవకాశాలు ఇప్పించారా అంటూ నిలదీసేటువంటి ప్రయత్నం చేసినా నిజంగా ఎక్కడో కొంచెం వాళ్ళు కూడా నేర్చుకోవాలి. తెలివితేటలు మీ అందరినీ చూసిన తర్వాత ఇంకా వాళ్ళు ఇప్పుడు కూడా తెలివితేటలు నేర్చుకోకపోతే మాత్రం నిజంగా సర్వైవల్ మాత్రం వాళ్ళకి కష్టమవుతుంది. నిజంగా నేర్చుకోవాలి, మీ అందరినీ చూసి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో మీరు ఉండడం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మీ డాక్టరేట్ సభలకు కూడా అయ్యో చిన్న చితక సభ నేను వెళ్తావేంటి అనుకోకుండా షూటింగ్ నుంచి డైరెక్ట్గా వచ్చేయడము, ఇలా చాలాసార్లు మీ ఇమేజ్ని పవన్ కళ్యాణ్ గారు రావడానికి ముందున్నటువంటి అలీ గారికి, పవన్ కళ్యాణ్ గారు ఫ్రెండ్ అని పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత ఇమేజు రెండెంతలే మూడెంతలే పదింతలైనటువంటి అలీ గారికి ఎందుకు వెళ్ళాలి అని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలా. చాలా షూటింగ్లో చాలా సిచ్యువేషన్స్లో ఆయన ఏం చేశారు ఏం మాట్లాడిన ఇంకా నాకు తెలిసి నాగబాబు గారు ఇప్పుడు మన నిన్న కూడా ఎవరు మాడతా నాగబాబు గారు ఇప్పుడే వరకు నీళ్ళు ఇచ్చారన్నారు. ఇప్పుడు మా బేవరానికి పక్కన ఉన్నటువంటి తాడికి సంబంధించినటువంటి ఒక యాక్టర్కి ఏదో ప్రాబ్లం అయితే 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇలాంటివన్నీ నేను ఏమంటానంటే వీళ్ళు ఇంకా నాకు తెలిసి ఇంకా హెల్పింగ్ హ్యాండ్స్ ఆఫ్ మెగా ఫ్యామిలీ అని ఒక పుస్తకం వేయించడము, లేదా ఏదో ఎవరికైనా సాయం చేస్తే పాంప్లెట్ ప్రచురించడము, లేదా చాలామంది నాయకులు 1 లక్ష రూపాయలు ఇస్తానే ఊరంతా హోర్డింగ్ అంతా చెక్ ఇచ్చినట్టు అలా చెక్లు ఇచ్చి పబ్లిసిటీ చేసుకోవడము, అలా ఏదైనా ఇంక వీళ్ళు కూడా నేర్చుకోవాలి, ఇంకా మెగా ఫ్యామిలీ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి గుప్తదానాలు, లేకపోతే వీళ్ళు చేసేటువంటి సమయానుకూలమైనటువంటి సాయాలు ఇవన్నీ పొందిన తర్వాత మీరు మాకు చేసిందండి అని మాటలు వస్తున్నాయి. తద్వారా మనుషులు మానవ విలువల పట్ల మామూలు మాకైతే విసుగు చెందిస్తాం, కానీ వాళ్ళకేంటి ఇంకా విసుగు చెందట్లా. ఎంతమంది వచ్చి ఇలాగ వాళ్ళ నుంచి సాయం పొంది వాళ్ళ ఇమేజ్ని గ్రాప్ చేసుకుని అయస్కాంత ఆకర్షిక్త వాళ్ళతో రాసి పూసి తిరుగుతా మేము మెగా కుటుంబానికి దగ్గర అంట అన్ని రకాల అవకాశాలు పొందినా, అన్ని రకాల ఇమేజ్లు సమాజంలో అన్ని రకాల స్టేటస్లు పొందినా చివరి గారికి ఏరు దాటిందో తెప్పదగడలాంటి మాటలు ఒక మీరే కాదు సార్, మేము చాలామంది నుంచి వస్తానే వచ్చాం, మెగా అభిమానులు మేము కూడా అలవాటు పడిపోయాం, దాంట్లో పెద్ద విచిత్రం ఏం లేదు. మీరు అడిగినటువంటి ఒక ఇంపార్టెంట్ దానికి మాత్రం సోది లేకుండా క్లుప్తంగా చెప్తాను సార్. ఇక నేను దాంట్లోకి వెళ్తాను తప్ప రాజ్యాంగ విరుద్ధమా అది ఎక్కడ రాస్తుందా అన్నారు సార్. మీరే చెప్పారు అలీ గారు మీరు మీ చేతులతో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఖురాన్ ఇచ్చాను, దాంతోపాటు డేట్స్ అంటే ఖజ్జూరాలు ఇచ్చాను, ఆయన అభివృద్ధి చెందాలని కోరుకున్నానని. మీ చేతులతో మీరు ఇచ్చినటువంటి ఖురాన్లో నేను రాస్తుంది సార్, మీరు అడిగినటువంటిది ఖురాన్లోనే రాస్తుంది సార్. అది ఏమని రాస్తుందంటే మీరంటే మీకు మీరు మీరు తెలివైన వారు కాబట్టి మీకు తెలుస్తుందని చెప్పి నేను చెప్తున్నాను సార్, ఒకసారి మీకు వినిపిస్తాను సార్ నేను. అంటే మీరు సురా వింటూ ఉంటారు, చాలా హాదిత్స్ వింటూ ఉంటారు, నేను కూడా కారులో వింటూ ఉంటాను, ఇది మీకు ఏమైనా ఉపయోగపడుతుందో చూడండి సార్. అంటే
అవినీతి పనులు కానీ అక్రమార్జన సంపాదించే వాళ్ళు కానీ, లేదంటే పరాయి వాళ్ళ ఆస్తుల్ని కొల్లగొట్టే వాళ్ళు కానీ, లేదా అధికార దుర్వినియోగం చేసే వాళ్ళు కానీ సపోర్ట్ చేయొద్దని ఖురాన్లో. మీరు ఈ సురా వింటే మీకు అర్థమవుద్దేమో ఒకసారి చూడండి సార్. وَلَا تَأْكُلُوا أَمْوَالَكُمْ بَيْنَكُمْ بِالْبَاطِلِ وَتُدْلُوا بِهَا إِلَى الْحُكَّامِ لِتَأْكُلُوا فَرِيقًا مِنْ أَمْوَالِ النَّاسِ بِالْإِثْمِ وَأَنْتُمْ تَعْلَمُونَ. అంటే సరే ఎన్ని మీకు తెలియదని కాదు సార్, అంటే చెప్పడం అనేటువంటిది మా బాధ్యతగా చెప్తా ఉంటామండి. ఇలాంటి అల్బుకరేకి సంబంధించి కానీ, ఇంకా విభిన్నమైనటువంటి సురాల్లో కానీ క్లుప్తంగా చాలా ఎగ్జాంపుల్గా చాలా చక్కగా కరప్షన్ ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు, చేసేటువంటి వ్యక్తులకు ఎందుకు సహకరించకూడదు, సహకరించడం అనేటువంటిది ఖురాన్ ప్రకారం ఏ రకంగా నేరం, ఒక మనిషి చెడు మార్గంలో పోతా ఉంటే ఆ మనిషిని మన నాలికతో కానీ మాటతో, అంటే నాలిక ద్వారా వచ్చే మాటతో కానీ చేతతో కానీ మనం సరిచేయాలి తప్ప అటువంటి వ్యక్తులకి సహకరించకూడదని 15 నుంచి 20 హాదిత్స్ ఉన్నాయి సార్. మీ నంబర్ దొరికితే మీకు ఫార్వర్డ్ చేస్తాను. మరి మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ఖురాన్లో ఆ హాదిత్స్ కానీ ఆ సురాస్ కానీ అవన్నీ కూడా చదివే ఉంటారు, బహుశా మర్చిపోయి ఉంటారు. అందుకని వైసీపీలోకి వెళ్తాం తప్ప అంటే 100కి 100% అధికార దుర్వినియోగానికి పాల్పడ్డటువంటి వ్యక్తులకి, అధికారం నమ్మి ప్రజలు మంచి చేస్తారని ఇచ్చినటువంటి అధికారాన్ని స్వలాభం కోసం, స్వసుఖం కోసం, స్వార్థం కోసం, సొంత ఆస్తుల పెంపు కోసం వాడుకున్నటువంటి వ్యక్తులకి సహకరించకూడదని చెప్పి ఎన్నో హాదిత్స్లో సురాల్లో చెప్తా ఉంటే, ఖురాన్ అలా చెప్తా ఉంటే వెళ్ళకూడదని అడిగినటువంటి మీరు, మీరు కానీ మేము కానీ పవిత్రంగా నమ్మేటువంటి గ్రంథంలో రాసిందని ఎందుకు చూడదు నాకు తెలియదు. ఇక రాజ్యాంగంలో రాసిందా అని అడిగారు మీరు. బహుశా మీరు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 కానీ, లేకపోతే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎన్నో ప్రియాంబుల్స్ కానీ, అధికార దుర్వినియోగానికి పాల్పడేటువంటి వ్యక్తులు, అక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తులు, అక్రమార్జితను సంపాదించేటువంటి వ్యక్తులు రాజ్యాంగబద్ధంగా ప్రజలకు సేవ చేస్తారని నమ్మి ప్రమాణ స్వీకారం చేసి ఆ రాజ్యాంగాన్ని పట్టుకుని దాని ద్వారా నమ్మి ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత వాళ్ళకి, సొంతోళ్ళకి పార్షియాలిటీతో, క్యాస్ట్తో, క్రీడ్తో, డెవలప్మెంట్కి పాల్పడేటువంటి వ్యక్తులు అటువంటి పార్టీల్ని కూడా సహకరించొద్దని, అటువంటి కరప్షన్ ఓరియంటెడ్ పార్టీస్లో కూడా సామాన్యులు అట్రాక్ట్ కాకూడదని రాజ్యాంగం, రాజ్యాంగ స్ఫూర్తితో ఉన్నటువంటి చట్టాల్లో కూడా ఉంది సార్. నేరం చేసేవాడే కాదు, ఆ నేరానికి సహకరించేవాడు కూడా నేరస్తుడి కింద భావించబడతాడని చెప్పబడింది సార్. ఇక మీ యొక్క స్కోపు, మీ యొక్క విజన్లో మీకు ఆయన సంపాదించినటువంటి ఆస్తులు 2004 నుంచి 2018 దాకా ఆయన వ్యాపార దక్షతతో, అంటే ఆయన కూడా ఓ స్టీవ్ జాబ్స్ లాగో, ఒక బిల్ గేట్స్ లాగో ఇన్నోవేటివ్ థింకింగ్తో గ్లోబలైజ్డ్ మార్కెట్లోకి వెళ్ళి ఆయన సంపాదించి ఆయన కంపెనీలోకి కోట్ల రూపాయలు షేర్లు తెచ్చుకుని బిజినెస్ మ్యాన్ కింద మీకు జగన్ గారు కనబడి మీరు పార్టీలోకి వెళ్ళారేమో మాకైతే తెలియదు. కానీ అంటే మీరు అడిగినట్టయితే ఖచ్చితంగా అవినీతి పరులకి కొమ్ము కాయొద్దనే మీరు నమ్మే పవిత్ర గ్రంథం, మీరు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పవిత్ర గ్రంథంతో సహా, అలాగే మనం అందరం కూడా భారతీయులం కులమతాలకు అతీతంగా పవిత్ర గ్రంథం కింద భావించాల్సినటువంటి రాజ్యాంగంలో సైతం ఎన్నో ఎన్నో ఆటల్లో మెన్షన్ చేసి ఉంది సార్. మరి మీరు మిస్ అయ్యారేమో. ఇక పవన్ కళ్యాణ్ గారికి మీకు వ్యక్తిగత, మేము అందరం అంటే ఫోటోల కోసం గేట్ల బయట నుంచినటువంటి వ్యక్తులు సార్. మీరు అందరూ ఎప్పుడు కూడా తలుపు తీసుకుని ఇంట్లోకి వెళ్ళగలిగేటువంటి యాక్సెస్ ఉన్నటువంటి వ్యక్తులు, 15 సంవత్సరాలు 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు వాళ్ళతో ప్రయాణం చేసిన వ్యక్తులు, వాళ్ళ ఇమేజ్ని షేర్ చేసుకున్నటువంటి వ్యక్తులు, మరి మీలాంటి పెద్దలు ఎందుకు అట్లాంటి వ్యాఖ్యలు ఎలక్షన్కి ముందు చేసి మరి మీ స్థాయిని మీరు ఎందుకు దిగజార్చుకుంటారు నాకే తెలుసు సార్. కష్టంగా మీరొక్కళ్ళే కాదు, అందరం కష్టపడే మార్గాన్ని వేసుకుంటాం, అందరం కష్టపడతాం. జగన్మోహన్ రెడ్డి గారు లాగా అప్పనంగా అయితే తండ్రి 30 సంవత్సరాల కష్టం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి పదవి నుంచి డబ్బులు, ఆస్తులు సంపాదించుకోలేదు సార్. అలీగారు మీరు కానీ, మేము కానీ, కానిస్టేబుల్ గారు కొడుకైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక చిరంజీవి గారు వేసిన బాటలో పవన్ కళ్యాణ్ గారు రావడం అంటే చిరంజీవి గారు కూడా ఫోన్లు చేసి మా తమ్ముడికి ఈ సినిమాలు ఇవ్వండి, మా తమ్ముడికి ఈ క్యారెక్టర్లు ఇవ్వండి ఎక్కడ చెప్పలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇండివిజువల్గా ట్రెండ్ సెట్ చేసుకున్నారన్న సంగతి మీరే చాలా స్టేజ్ల మీద చెప్పారు. ఆయన హావభావాలు, ఆయన డ్రెస్సింగ్ సెన్సు, ఆయన విధానాలు, ఆయన అగ్రెసివ్ మూడ్లు, ఇవన్నీ యువతను అట్రాక్ట్ చేసినాయి, ఉర్రూతులు ఊగించినాయి. సో ఆయన కూడా చిరంజీవి గారిని ఇమిటేట్ చేయలేదు సార్. ఎక్కడ ఆయన బాట అని అర్థం చేసుకోవాలా? సో నేను ఒంగోలు ప్రచారంకి వెళ్తున్నాను అబ్బా. సో అర్థం చేసుకోవాలి అలీ గారు, దయచేసి మీ మాటల్లో నేను ఎక్కడ మిమ్మల్ని అనలేదు, మీరు నన్ను అన్నారు, లేదా పక్కనున్న వాళ్ళు ఎవరో ప్రభావితం చేయడం వల్ల మాట్లాడారు అంటే ఖచ్చితంగా పక్కనున్న వాళ్ళు అడుగుతారండి. పక్కనున్న వాళ్ళు ప్రభావితం చేస్తే ప్రభావితం చేయబడ్డ వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు.
పక్కన వాళ్ళు ఏమని అడుగుతారంటే అదేనండి అంత నమ్మకంగా మీ పక్కన పెట్టి తిప్పుకునేవారు, పది సినిమాలు అలీగారు కాకుండా ఇండస్ట్రీలో వేరేవారు సమకాలీన కమీడియన్స్ లేనట్టుగా మీరు బ్రహ్మానందం గారికి ఇలాంటి పెద్దలందరికీ కంటే కూడా అలీగారికి ఎక్కువ అవకాశాలు ఇచ్చారు, ఆయన ఏంటంటే మీ నాయకత్వం మీద నమ్మకం లేదా పక్క పార్టీలోకి వెళ్ళిపోయారని అడుగుతారండి. ఒకళ్ళు కాదు 100 మంది వేమంది అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు నా కూడా తిరిగేటువంటి కుర్రోళ్ళే ఓ సంవత్సరం తిరిగి ఆ సంవత్సరం తర్వాత వాళ్ళకేదో పచ్చిందో పక్క వెళ్ళిపోయారనుకోండి, దానికే నన్నే 100 మంది అడుగుతారు ఏమంటే పలానా కుర్రాడు ఏమైపోయాడండి అని. అందుకని పెద్ద లీడర్ని ఖచ్చితంగా అడుగుతారు. అదేంటి నాలిగారు మీ ప్రాణమిత్రుడు అంటారు, ఆయన ఏం బోల్చాలి మీ పేరు చెప్పుకుంటారు, ఎలాగా ఒక రకమైన ఇండైరెక్ట్ ఎండార్స్మెంట్ చేసుకున్నారు గత 10 సంవత్సరాలుగా, మరి అలాంటి నాలిగారు వెళ్ళిపోవడం అంటే ఆయన కూడా అడుగుతారండి. అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పాలి, ప్రజల్లో ఉన్నారు కదండి సమాధానం చెప్పాలి. అందుకని సడన్గా అలీగారు ఇమేజిన్ టార్నిష్ చేసేయడానికి అలీగారు రాజమండ్రిలో కంటెస్ట్ చేయట్లేదు కదండి, మీరేం కంటెస్టెంట్ కాదు కదండి, ప్రత్యేకంగా మీ రాజకీయ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టడానికి పవన్ కళ్యాణ్ గారు మాడాల్సిన అవసరం లేదు కదండి. కొన్ని లక్షల మందో వేల మందో ఆయన తారసపడే వ్యక్తులు అది నేను అలీగారు వెళ్ళిపోయి నేను అలీగారు వెళ్ళిపోయినప్పుడు అలీగారు ఏంటి అలీగారు ఆలోచన విధానం అంటే కాస్త ప్రజల ముందు ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు తప్ప మీ గురించి ఆయన కూడా ఎక్కడ చెడ్డగా మాట్లాడలేదు కదండి. ఇక కష్టాల్లో ఏం చేశారు, మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ నేను ఏం పొందాను, నా అకౌంట్లోకి మీరు ఏమైనా 250,000 రూపాయలు కొట్టారా లేదా నాకు ఏమైనా సినిమా అవకాశాలు ఇప్పించారా అంటే ఇక అట్ల గురించి మనం ప్రస్తావించుకుంటా పోతే చాలా దూరం వెళ్తుంది కట్టండి. అలీగారు సాయం పొందినటువంటి వ్యక్తులు ఏం మాట్లాడినా పర్లేదండి, తప్పలేదు, పొందామని ఎండార్స్ చేయక్కర్లేదు, పొందలేదని చెప్పినా మాకు వచ్చే ప్రాబ్లం లేదు. ఇంకా పరిగెట్టుకుని మెగా కుటుంబం అయితే వాటి గురించి ఎండార్స్ చేసుకుంటే వెళ్ళాలేమో, ఇంకా బహుశా వాళ్ళు కూడా నేర్చుకోవాలి, ట్రెండ్ బట్టి నేర్చుకోవాలి. ఎందుకంటే సమకాలీన రాజకీయ వ్యవస్థలో ఏ రోజు కూడా జోబులోంచి డబ్బులు తీసి పలానా పండు కొనుక్కున్నాను పలారం కొనుక్కున్నాను ఎక్కడ ఎప్పుడు ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారును చంద్రబాబు నాయుడు గారును ప్రజల నుంచి తీసుకున్నటువంటి పనులనే ఆటల మీద కూడా చంద్రన్న పథకం అని జగనన్న నవరత్నాలన్నీ పబ్లిష్ చేసుకుంటే పబ్లిక్ మనీ మీద పబ్లిక్ మనీని పబ్లిక్ ఖర్చు పెడుతూ ఆ పథకాల రూపకల్పన మీద వీళ్ళు చేసిన మేధో మాత్రం వీళ్ళు ఇంటెలిజెన్స్ గురించి వీళ్ళ పేర్లు వీళ్ళ ఫోటోలు వేసుకుని మళ్ళీ ప్రజల డబ్బులతోనే పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టించుకునే విధానాలు చూసి మెగా వేళ నేర్చుకోవాలి. ఎండలో తడిసి ఎండలో ఎండి వానలో తడిసి ముఖానిక రంగులు వేసుకుని రకరకాల ఎలర్జీలు తెచ్చుకుని సంపాదించుకున్న డబ్బులని మీకు కూడా తెలుసు కదా సార్, సినిమా ఇండస్ట్రీలో మీరు మేకప్ వేసుకుని చాలా కష్టపడతారు, మీకు ఆ కష్టార్జితం ఇచ్చే మీ నాన్నగారి పేరు మీద మీరు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు, అది మీకు కష్టార్జితాన్ని ఖర్చు పెట్టడం ఉండేటువంటి విషయం మీకు తెలుసు కదా సార్, అందరి వల్ల అవ్వదు కదండి. అందుకే వాళ్ళు కూడా నేర్చుకోలేక మీ బంధువు గురించి సార్ క్లుప్తంగా, మా బంధువుకి నేను ఏమన్నా టికెట్ ఇమ్మన్నానా తెలియదు సార్, పవన్ కళ్యాణ్ గారికి అన్ని పాపం అన్ని ఆలోచించడం ఆయన ఆయన ఆలోచించడు. అలీగారు మనిషి అని చెప్పారు, ఎండార్స్ చేశాడు, ఓకే రైట్, మంచి మనిషి మనం పరిశీలించాం, మంచి బాధ్యతలు అప్పగిద్దాం, ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ దీన్ని ఎదగనిద్దాం, స్కోప్ ఇద్దాం అనే ఆలోచన ఆయనకి తెలియదు సార్. ఫోన్ చేసి అలీ ఏంటి మరి పరిస్థితి ఏంటి, మీ చుట్టాలు టికెట్ ఇద్దాం అనుకుంటున్నా, నువ్వు వచ్చేవన్న ప్రచారం చేస్తావు, ఇలా బేరాలు పెట్టడం నిజంగా నేర్చుకోవాలి సార్, పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలండి. ఎందుకంటే డైరెక్ట్గా మీరు వచ్చేసి నాకు ప్రజాసేవ చేయడానికి వేదిక కావాలనుందని ఎక్కడ అంటారేమో అని చూసా, నేను ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ నాకు ఉన్నతమైన స్థానం ఇస్తుందో పదవి ఇస్తుందో మంత్రి పదవి ఇస్తుందో ఆ పార్టీలోకి వెళ్తానని చెప్పేసిన మీలాంటి నిస్వార్థమైన నిజమైన ప్రజానాయకుడిని అర్థం చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు కాస్త వైఫల్యం చెందారు. ఇప్పటికీ మీ ఇద్దరి మధ్యన గుడ్ రిలేషన్స్ అయితే ఏం పాడవు, మేమంటే అభిమానుల కింద మా ఆవేదన వ్యక్తపరుచుకుంటాం. ఇప్పుడు రాజశేఖర్ జీవితా గారు ఎన్నో మాట్లాడినారు, ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళ అమ్మాయి డాక్టర్ సీట్ విషయం కానించి ఏ విషయంలో సాయం చేయకుండా లేరు. నేను చెప్పాను కదా సార్ వాళ్ళ కుటుంబం అంతే, ఇంక ఇప్పుడు రేపు వద్దు శివాజీరాజు గారు అనయ్య ఏదో కోపాలన్నా సరే నాగో గారు మళ్ళీ దగ్గర తీసుకుంటారు కామనది, మేము అభిమానుల కింద మా ఆవేదన మేము ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాం, అలా తీసుకొద్దని కూడా చెప్పారు. ఎందుకంటే సభ్య సమాజం మనల్ని తిట్టిన వాళ్ళు తిరిగి మన దగ్గరికి వస్తారు, మన దగ్గర ఉన్న వాళ్ళు మనల్ని తిడతారు, ఇవన్నీ ఈ మనం దూరం చేయాలన్నా దూరం చేయలేము, జీవితం రాజకీయ ప్రయాణం కదా సార్. అందుకని తమరు కాస్త ఆలోచించి వ్యాఖ్యానాలు చేయాలని మనస్ఫూర్తిగా విన్నవించుకున్నాం సార్. మీరు నిజంగా గొప్ప నటులు సార్, మీ పట్ల మాకు ఆ గౌరవప్రదమైన స్థానం ఎప్పుడు కూడా మీ స్థానం, మీకు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు గుండెలు ఉంటారు మీరు కూడా మా గుండెలు ఏదో మూలు ఉంటారు సార్. కాదా తమరు అవినీతి పరులకి పట్టం కట్టడం అనేటువంటి దాన్ని ఖురాన్ మళ్ళీ ఒకసారి చదవండి సార్, ఖురాన్ ఇప్పుడు ఇట్లాంటి ఎండార్స్ చేయదు, అవినీతి పరుల్ని నమ్మి ఓత్ తీసుకుని ఓత్ అనేటువంటి దాన్ని ఫాలో అవ్వకపోతే ఎలా ఉంటుంది అన్నది కూడా సురా ఉన్నా సార్ ఇప్పుడు అన్ని చదివి మీ విలువైన సమయాన్ని నేను వేస్ట్ చేయనండి. అందుకు మీరు కూడా మళ్ళీ ఒకసారి ఖురాన్ చదవండి సార్, అవినీతి పరులకు కానీ అక్రమాలకు పాల్పడడం వాళ్ళు కానీ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసినటువంటి రోలర్స్కి సహకరించకూడదని చాలా స్పష్టంగా ఉన్నాయి సార్, తమరు ఒకసారి పరిశీలించండి సార్. తప్ప రాజ్యాంగం రాశారండి, రాజ్యాంగంలో చట్టాలు రాస్తారు తప్ప తప్పులు ఎలా జస్టిఫై చేయాలో చెప్తారు తప్ప తప్పు చేసిన ఎలా శిక్ష పడాలో చెప్తారు తప్ప మనుషుల ఆలోచనలు తప్పుడోళ్ళు కూడా ఎలా చూడాలి అలా చూడకపోతే ఎలాగా అని రాయరు కదా సార్, అంటే మనుషులు భావాల గురించి రాజ్యాంగంలో రాసుకునే స్థాయికి ఇంకా మనం ఎదగలేదు కాబట్టి
తమరు దృష్టిలో తమరు కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు రెనౌండ్ లీడరు, ఆయన మీద ఉత్తున ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలో కూడా కాసేపు కేసులు నిరూపించబడతాయి లేదా అని కాసేపు పక్కన పెడితే ఆయన ఆస్తి 2004 నుంచి 2018 దాకా కొన్ని వేల కోట్ల రూపాయలు పడగలెత్తింది మాత్రం ఆయన మీద వస్తానని మీరు నమ్ముతున్నారు. కాబట్టి మీ నమ్మకాన్ని అయితే రాజ్యాంగంలో మేము రాయలేము సార్. మీరు ఎలా నమ్మాలి, ఏ కోణంలో చూడాలి, మీ పర్సెప్షన్ ఎలా ఉండాలి అని మనం చెప్పి చేయించలేం కదా సార్. అందుకు తమకు నచ్చిన పార్టీలో తమరు ఉండండి సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలు అడుగుతారు కాబట్టి మీకు కూడా తిరిగి తిరిగి ఇప్పుడు త్రివిక్రమ శ్రీనివాస్ గారు సడన్గా వెళ్ళి జయ చంద్రబాబు నాయుడు గారు అన్నారు అడుగుతారు సార్. అడిగినప్పుడు చెప్పాల్సి వస్తారు సార్. అలా త్రివిక్రమ్ గారి గురించి అడిగినప్పుడు చెప్పాల్సి వస్తుంది, ఒకవేళ సునీల్ గారి గురించి అడిగితే చెప్పాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో ఎక్కువ అసోసియేటే ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే చెప్పాలి. ఆఫ్టర్ ఆల్ బచ్చాగాళ్ళం కార్యకర్తలు మేమే ఈ పార్టీలో ఆ పార్టీలోకి వెళ్తే అడుగుతారు, విలేకరులు అడుగుతారు ఏమైందని మొన్నటిదాకా ఆమ్ డూమ్ అన్నాడు ఆంజనేయస్వామి అన్నాడు ఏంటి సార్ ఎలా ఏదైనా అలా కుప్పుకొని తెసి ఎలక్షన్ అవగానే ఆ పార్టీలో అడుగుతారు అడుగుతారు. అడిగినప్పుడు ఖచ్చితంగా లేదంటే ఆ ఎదవ ఏదో ఇలాగని చెప్పాల్సి వస్తుంది కదా సార్, ఉన్న వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది కదా సార్. అలాగే సార్ ఉన్నాను సార్, మరి జై జనసేన, జై హింద్ సార్.